తెలంగాణ ముఖ్యమంత్రి అంశం పైన కన్ఫ్యూజన్ ఇంకా కంటిన్యూ అవుతుంది సందిగ్ధం కొనసాగుతోంది సాగతీత నడుస్తూనే ఉంది రెండు రోజులుగా ముఖ్యమంత్రి ఎవరు తేల్చడానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి చాలా సమయం పడుతోంది ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉండడం ఆశిస్తున్న వాళ్ళు గట్టిగా పట్టుబట్టడం దీనికి కారణమవుతోంది ఏకవాక్య తీర్మానం చేసి ఏఐసిసికి పంపించినప్పటికీ అందరం ఏఐసిసి ఏం చెప్తే అది వింటామని ఒక తీర్మానం చేసి పంపించినప్పటికీ ఏసీసీ పైన తర్వాత మళ్ళీ ఒత్తిడి తెస్తున్నారు బట్టి ఉత్తం కొంతమంది నాయకులు సో తమకు కూడా సీఎం సీటు కావాలనేది వాళ్ళు చేస్తున్న ఒత్తిడి ఈ ఒత్తిడికి అధిష్టానం తలంగదు రేవంత్ రెడ్డే సీఎం అవుతారు అనేది ఈరోజు వరకు ఉన్న ఇంప్రెషన్ కానీ కా టైం గడుస్తున్న కొద్దీ గంటలు గడుస్తున్న కొద్దీ రేవంత్ శిబిరంలో ఆందోళన కనిపిస్తోంది రేవంత్ రెడ్డి చాలా క్లియర్గా ఉన్నాడు ముఖ్యమంత్రి పదవి ఖచ్చితంగా తనకే వస్తుంది ఆ విషయంలో ఎటువంటి అంబిక్విటీ లేదు అనే విషయాన్ని ఆయన హైదరాబాద్ దాటి ఢిల్లీకి కూడా వెళ్ళలేదు స్టిల్ ఎలా ఓటల్లోనే ఉన్నారు ఆయన ఢిల్లీకి వెళ్ళే ప్రయత్నము చేయట్లేదు అధిష్టానం పెద్దల్ని కలిసే ఆలోచనలో కూడా లేరు ఆయన చాలా నమ్మకంగా ధీమాగా ఉన్నారు ముఖ్యమంత్రి పీఠంకి సంబంధించి తనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని కానీ రేవంత్ రెడ్డి శిబిరంలో రేవంత్ రెడ్డికి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు రేవంత్ రెడ్డిని అభిమానించే నాయకులు కార్యకర్తలు కావచ్చు ఆందోళన చెందుతున్నారు ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలను చూసి ఢిల్లీలో ఏం జరుగుతోంది అధిష్టానం ఎందుకు ఆలస్యం చేస్తోంది సీఎం అభ్యర్థి ప్రకటన ఎందుకు ఆలస్యం అవుతోంది ఎవరు ఆపుతున్నారు అనే అనే ఆందోళన రేవంత్ శిబిరంలో కనపడుతోంది నిజానికి ఫలితాలు వచ్చిన రోజు రాత్రే సిఎల్పి సమావేశం పెట్టి నాలుగో తారీఖు ఉదయమే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఉంటుందని భావించారు ఆ రాత్రి జరగాల్సిన సిఎల్పి సమావేశం వాయిదా పడింది పోనీ నాలుగో తారీఖు ఉదయం తొమ్మిదిన్నరకు సిఎల్పి సమావేశం అన్నారు తొమ్మిదిన్నరకు జరగాల్సిన సిఎల్పి సమావేశం పదకొండున్నరకు జరిగింది ఆ తర్వాత ఏకవాక్య తీర్మానం చేసి అధిష్టానానికి పంపిస్తున్నామన్నారు రెండు గంటల్లో అధిష్టానం నుంచి సమాచారం వస్తుంది ఇక్కడే ప్రమాణ స్వీకారం జరుగుతుంది అంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు చెప్పారు డీకే శివకుమార్ ఢిల్లీకి వెళ్ళే ఆలోచనే లేదు నిజానికి డీకే శివకుమార్ రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం తర్వాత బెంగళూరుకి వెళ్లాల్సి ఉంది నాలుగో తారీఖు సాయంత్రం ఎనిమిది గంటలకు రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం ఉంటుందని చెప్పారు మధ్యాహ్నం రెండు రెండున్నర లోపే ఢిల్లీ నుంచి క్లారిటీ వస్తుంది ముఖ్యమంత్రి ఎవరు అనే పైన ఎనిమిది గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పారు రాజ్భవన్లో దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరిగాయి ఇన్విటేషన్స్ కూడా వెళ్ళాయి ముఖ్యమంత్రి కాన్వాయి కూడా సిద్ధమైంది మంత్రులకు సంబంధించిన వాహనాలు సిద్ధమయ్యాయి రాజ్భవన్లో అనూహ్యంగా ముఖ్యమంత్రి పదవికి సంబంధించిన అంశంపైన క్లారిటీ రాకపోవడంతో డీకే శివకుమార్ని అధిష్టానం హుటాహుట్ ఢిల్లీకి పిలిపించింది ఈరోజు ఉదయం నుంచి ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలను చూస్తే అధిష్టానం పైన ఏ స్థాయిలో ఒత్తిడి ఉంది అనే విషయం అర్థమవుతోంది డీకే శివకుమార్తో గంటన్నరకు పైగా ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు రేవంత్ రెడ్డికి బదులు తమకు అవకాశం ఇవ్వాలని కోరినట్లుగా బయటికి వార్తలు వస్తున్నాయి బట్టి విక్రమార్క రేవ అధిష్టానం పైన ఒత్తిడి తెస్తున్నారు తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు సో వీళ్ళిద్దరూ చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో తెలియదు కానీ అధిష్టానం డైషన్ తీసుకోవడానికి సమయం తీసుకుంటోంది ఈ తీసుకుంటున్న సమయం వీళ్ళిద్దరూ ఏం చెప్పారో విని ఏది మంచిది ఎవరిని నిర్ణయిస్తే పార్టీకి లాభం జరుగుతుందని ఆలోచన చేయడం కోసమా లేదా వీళ్ళిద్దరిని కన్విన్స్ చేసి రేవంత్ రెడ్డిని సీఎం చేయడం కోసమా ఇది ప్రస్తుతం జరుగుతున్న చర్చ ఈ అంశంపైన క్లారిటీ ఈరోజు సాయంత్రానికి వస్తుందంటూ నేరుగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చెప్పారు మధ్యాహ్నం అయింది దానిపైన ఇంకా క్లారిటీ లేదు డికే శివకుమార్ కొద్దిసేపటి క్రితం మల్లికార్జున ఖర్గే నివాసానికి వెళ్ళారు సో ఆయనతో తర్వాత చర్చించిన తర్వాత ఈ విషయం బయటకు చెప్తామని చెప్తున్నారు సో అది ఈరోజు పూర్తవుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మరోవైపు సోషల్ మీడియాలో ఏడో తారీఖు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అంటూ ప్రచారం జరుగుతోంది సో ఈ ప్రచారం అయితే జరుగుతోంది కానీ క్లారిటీ మాత్రం రావట్లేదు ఢిల్లీ నుంచి కొంతమంది కాంగ్రెస్ సర్కిల్స్లో చెప్తున్న మాటల ప్రకారం రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలనే అంశం పైన క్లియర్గా ఉన్నారు రాహుల్ రేవంత్ వైపే ఉన్నారు కానీ మిగతా పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు ఈవెన్ సోనియా గాంధీ సీనియర్ల వైపు మొగ్గు చూపుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది సో సీనియర్లు అంటే ఉత్తమ్ బట్టి సుదీర్ఘకాలంగా సోనియా గాంధీతోటి కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో టచ్లో ఉన్న నేతలు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అంటే గుర్తొచ్చే పేర్లు వాళ్ళిద్దరు పిసిసి ప్రెసిడెంట్గా వర్కింగ్ ప్రెసిడెంట్గా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సుదీర్ఘకాలం పనిచేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి సో ఉత్తమ్ వైపు సోనియా మొగ్గు చూపు చూపుతున్నారు లాంటి ప్రచారం జరుగుతోంది రేవంత్ వైపు రాహుల్ మొగ్గు చూపుతున్నారు లాంటి ప్రచారం జరుగుతోంది సో ఢిల్లీలో జరుగుతున్న ఇటువంటి ప్రచారం ఢిల్లీలో జరుగుతున్న లాబియింగ్ ఢిల్లీలో జరుగుతున్న మీటింగ్స్ ఢిల్లీలో నాయకులు మాట్లాడుతున్న మాటలు రేవంత్ శిబిరంలో ఆందోళనకు కారణమవుతున్నాయి స్టిల్ రేవంత్ కాన్ఫిడెంట్గా ఉన్నారు ముఖ్యమంత్రి పీఠానికి సంబంధించి ఎలాంటి ఆందోళన అవసరం లేదు అని సో ఈరోజు సాయంత్రానికి క్లారిటీ వస్తుందా మరికొంతకాలం ఈ అంబిక్విటీ కంటిన్యూ అవుతుందా మరి మరికొన్ని రోజులు ఈ అంబిక్విటీ కంటిన్యూ అవుతుందా అనేది తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఆసక్తి కలిగిస్తోంది థ్యాంక్ యూ